ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మన గందరగోళం కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తే అసలు దొంగే దొంగ దొంగ అని అరవడం లేదా తప్పుడు పనులు చేయడం తప్ప వేరే అలవాట్లేని ఆ పార్టీ, ఆధారాలు సహా అడ్డంగా దొరికిన ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్లే పతివ్రత కబుర్లు చెప్పడం, మా మీద ఎదురుదాడి చేయడం, ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఈ హడావుడు చేస్తున్నారని అనిపించింది. తర్వాత రోజు రోజుకు వాళ్ళ అరుపులు కేకలు ఎక్కువ కావడం, బ్యానర్ హెడ్డింగ్లు, ఇంకా అల్టిమేట్గా ఢిల్లీలో కూడా దీని ప్లాట్ఫామ్ ఢిల్లీకి మారుస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు అక్కడికి, అక్కడ పోయి కూడా ఇదే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నాక వీళ్ళ గోబెల్స్ తత్వం తెలిసిన వాళ్ళుగా వీళ్ళ అసలు స్వభావం ఏంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళు చేస్తున్నంత హడావుడు ఎంత దేనికోసం, అది ప్రజల దృష్టికి తీసుకొని రావాలని అనిపించింది. లేకపోతే ఇలాగే వదిలితే నిజమే ఏదో జరిగిపోతుందని అనుకుంటారేమో. నిజంగా తప్పు చేసింది వాళ్ళు, ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము. ఆ రోజు అందరికి గుర్తుంటుంది, జగన్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలు కానీ అందరూ కానీ ఢిల్లీకి పోవడము, ఆ తర్వాత పిటిషన్లు పెట్టడము, వాళ్ళు ఏ రకంగా సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ లాగా పనిచేస్తా ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేసి లక్షలాది ఓట్లను ఎట్లా తీశారని బయటకు తీసుకొచ్చి కరెక్టివ్ మేజర్స్ జరిగేట్టుగా అప్పట్లో ఎన్నికల కమిషన్ ముందుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోగలిగాం. లేకపోతే వాళ్ళ పాచిక పారి ఉంటే సిస్టమ్ను సబ్వర్ట్ చేసి వాళ్ళు చేసే ఆ పాచిక పారి ఉంటే ఫలితం ఎట్లా ఉండేదో అని భయమే కూడా వేస్తుంది మాకు అప్పుడు చూస్తే. నిజంగా బాధితులం మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద పోరాడి ఆ రోజు రెక్టిఫికేషన్ చేయించుకోగలం. ఈరోజు వీళ్ళు ఎందుకు ఇట్లా అరుస్తున్నారా అన్న చూశాక నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా దృష్టికి వచ్చిన డూప్లికేట్ ఓట్లు కానీ రెండు చోట్ల ఉండడం కానీ ఫేక్ ఓట్స్ కానీ దాదాపు 60 లక్షల దాకా రాష్ట్రంలో ఉన్నాయని తెలిసాక వీటన్నిటినీ కంప్లీట్గా పర్జీ చేసే కార్యక్రమంలో మా వైపు నుంచి, ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజల లో భాగమై ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలతో అనిపించుకొని పవర్లోకి రావాలి, మళ్ళీ వచ్చిన దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ప్రజాసేవకు అంకితం కావాలనే ఒక ఫేర్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో పనిచేసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.